హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 3 రోజులుగా పసిడి ధర నెల చూపులు చూసి స్థానిక నగల వర్తకులు అలాగే రిటైలర్ నుంచి డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో పాటు అంతర్జాతీయంగాను ట్రేడ్ బలహీనంగా ఉండడంతో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 320 రూపాయలు తగ్గి అలాగే 33,450కి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా 3 రోజుల్లో ఏకంగా 880 రూపాయలు తగ్గడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 33,450 రూపాయలు ఉండగా 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములు 320 రూపాయలు తగ్గి 33,300 నమోదైంది. 8 గ్రాముల బంగారు నాణ్యం ధర 100కి క్షీణించి 24,400 రూపాయలు తగ్గిపోయింది. మరోవైపు బంగారం బాటలో నడిచిన వెండి ధర కిలోకి 450 రూపాయలు తగ్గి 39,500 పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు అలాగే నాణ్యాల తయారీదారులు కూడా డిమాండ్ తగ్గడమే వెండి ధర క్షీణతకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 32,320గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 30,780గా ఉంది. వెండి కిలోకి 41,400గా ఉంది. సో గత గడిచిన 6 నెలల నుంచి చూసుకుంటే అత్యంత భారీగా బంగారం ధర అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గిపోయాయని చెప్పాలి. సో ఎలాంటి అప్డేట్స్ కోసం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.